తీసుకొచ్చావు కదా, అప్పటికి అది 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలు అయినట్టుంది. వాళ్ళు చెప్పిన సంఘటన, ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆయన పడిన తపన, సరే ఆయన ఆయన చేస్తే ఏదో ఇరికించాలి, ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో ముందు బక్క 6 ఇయర్స్ అప్పటికి 3 సంవత్సరాలు పైగా, అప్పటికి ఎంత 5 అండ్ హాఫ్ ఇయర్స్ అదే మరి 5 అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఎఫ్ఐఆర్లో లేని పేరును కూడా చేర్చి మరి అదేమో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టుకెళ్ళి ఎఫ్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 ఎఫ
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అది నాకు కాళ్ళకి కట్టారు, వాళ్ళు కళ్ళకి కట్టుకుని వచ్చారు అన్నాను తప్ప నా కళ్ళకి గంతలు కట్టి కాదు నేను చెప్పింది. అక్కడ మరి ఆడికి ఏం కనపడిందో నాకు తెలియదు, కానీ ఆ మూర్ఖుడికి వాళ్ళు కళ్ళకి అంటే కళ్ళ కిందకే గంతలు కట్టుకుని వచ్చారు. నేను చాలా స్పష్టంగా మన డిబేట్లోనే ఎన్నోసార్లు చెప్పా, నా కాళ్ళు కట్టారు, నా చేతులు పట్టుకున్నారు, కొట్టారు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు ఊహించాల, వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ సుధా ఏమో డెలీరియమో. నాకైతే సుధాకర్ రెడ్డికి ఇవాళ ఫస్ట్ ఇయర్ లా డిగ్రీ వాళ్ళు పరీక్ష పేపర్ ఇచ్చినా సరే అతనికి 10 మార్కులు వస్తాయనే నమ్మకం అయితే నాకు లేదు. అతను నా ఛాలెంజ్కి ఒప్పుకుంటే పరీక్షకి సిద్ధమవ్వమని చెప్పండి. 10 మార్కులు వస్తే చాలు, అతను ఏ ఏజీగా ఉండడానికి అర్హుడు అని చెప్పగలను. ఇంత పిచ్చివాళ్ళగా మరి అతను మాట్లాడతాం, మరి ఇప్పుడే మర్చిపోయాడా? 6 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీరు చెప్పారు, మరి అన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు పెట్టినోడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కేసు పెట్టవచ్చన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని మరి ఆ సుధా, మరి అతను అతని ఏఏజీ పెట్టుకున్న ప్రబుద్ధుడు మరి మాజీ ముఖ్యమంత్రి, మరి ఎలాంటి వాళ్ళు పెట్టుకునే రేపు పొద్దున్న ఈ కేసు కూడా మరి రేపు మరి విచారణకు వచ్చినప్పుడు లేదంటే ఈలోపు మరి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాడో దేనికి వెళ్తాడో సుధా.